कहाँ जाना है जी? गाड़ी किधर जाता है? गोवा। गोवा एक टिकट? ठीक है। अच्छा, ఎవరు మాట్లాడేది? ఈ అమ్మగారిని మాట్లాడమని చెప్పు, చాలా ముఖ్యమైన విషయం అని చెప్పు. ఎవరది? ఎవరో ముఖ్యమైన విషయం అట. హలో, కాంచనమ్మ స్పీకింగో. ఎవరబ్బా? ఆరి పాపాత్ మూలరా, ఇంటల్లుని అన్యాయంగా బయటికి వెళ్ళగొట్టేసేరే బాగుపడతారా మీరు? ఒక మంచి గాయకుడిని ప్రశాంతంగా బతకనివ్వకుండా తోటమోటగా బతికేలా చేశారే, ఈ జన్మలో ఇంత మంచలుడు దొరుకుతాడా మీకు? ఒరే ఎగవందరు ఎగవా, ముందు విషయం ఏంటో చెప్పరా? చెప్తా. నువ్వు చచ్చేటప్పుడు చీపురు పుల్లైన నీతో పాటు తీసుకెళ్లగలవా? జీవితం అంటే ఇంతే, ఈ రోజు చస్తే రేపు పాలు. అంటే చచ్చి చూడు తెలుస్తుంది. ఈ రోజు చస్తే రేపు పాలు అంటే ఏమిటర్థం? कहाँ जाना है? बस कहाँ जाएगी? गोवा. एक टिकट गोवा. चलो. నేను చూస్తాను. బుద్ధి లేని గాడిద, దాని నేను వెతికి పట్టలేదు. నా పేరు కాజీపేట కాళిదాసే కాదు. సికింద్రాబాద్ పక్కన వాళ్ళు బాగుంది కదా, అక్కడికి కానీ వెళ్ళిందేమో. లేదు.
12 అయింది. ఇంతవరకు ఏ జాడో తెలియదు. నాకేదో భయంగా ఉందమ్మా. డబ్బు కోసం వారిని ఎవరన్నా కిడ్నాప్ చేస్తుంటారేమో. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అయ్యో వద్దు తల్లి వద్దు. పోలీసులకు తెలిస్తే విషయం పబ్లిక్ అవుతుంది. రేపు ఉదయం అన్ని పేపర్లోనూ వచ్చేస్తుంది. మధుమూర్తి అంటే మాటలా? పేపర్లో పడితే మనకు పెద్ద అవమానం కదా. చౌదరి నుంచి ఎలాగైనా న్యూస్ వస్తుంది. నువ్వు మాట్లాడకుండా కూర్చో. అది కాదు, ఇంకో పేరు చెప్పావే. అది మా అక్క పేరు జలజ. జలజ కాదు, గిరిజ అని చెప్పేవారు. ఓహో, నా జ్ఞాపక శక్తి తక్కువ. ఎవరు? అప్పుడేం చెప్పాను? నేను మర్చిపోయాను. మంచిదండి. సరే, కరెక్ట్ గా చెప్పు, నీ పేరేంటి? జ్యోతి. జ్యోతి. జోన్ పిలవచ్చా? నేను కొంచెం కిందకి వెళ్ళొస్తాను. నువ్వు టీ తాగొస్తావా? కాదు, నేను కొంచెం బయటికి వెళ్ళి రావాలి. ఏ, చాలాసేపటి నుంచి ఇబ్బందిగా ఉంది. దేనికి? సరే సరే, అర్థమైంది, జాగ్రత్తగా వెళ్ళరా. ఈ బ్యాగ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చెలి గయి. బస్ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇక్కడ ఇక్కడ ఇలా ఆడుతూ పాడుతూ వస్తే ఎలా? అల్లుడు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? మరి నా బ్యాగ్? దీనికోసమే నేను ఆగిపోయాను. థ్యాంక్ యూ. నువ్వు భయపడ్డం చూస్తే ఎక్కడి నుంచో తప్పించుకొచ్చినట్టున్నావే. అవును, నా పెళ్లి నుంచి. జరగబోయే పెళ్ళే? కాదు, జరిగిపోయిన పెళ్లి. మనిద్దరం ఒక విధంగా ఒకటే. మీరు కూడా? నేను తప్పించుకుని వచ్చాను మా ఇంటి నుంచి. ఆయన 25,000 రూపాయలు తీసుకెళ్లారట. పెట్టి చెప్పారమ్మా. అది నాకు అర్థం కావటలేదు. ఒకవేళ ముందే ఏదైనా ప్లాన్ వేసుకున్నారో ఏమో. ఇంత డబ్బు అయిన ఇంతకు ముందు ఎన్నడు తీసుకెళ్ళలేదు. కొత్తగా ఎవరైనా అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారేమో. వర్షం దంచేస్తుంది. వద్దు, మీరు వేసుకోండి. పగలు వేసుకో. మీకు సరికి తట్టుకోలేకపోతున్నావు. ఈ కట్టులోకి వచ్చే పర్వాలేదు రా, ఆపద్ధర్మం. జాలి ఉన్నారా? ఎవరమ్మా నువ్వు? టైటిస్ట్. ఏం కావాలి? అటు ఇటు సేల్ చేస్తాను ఈరోజు. అతను పిలు. ఆయన ఇంట్లో లేరండి. మాట వినిపించిందే? అది నేనే టెలిఫోన్ లో మాట్లాడా. గురువారు ఏంట్రా? ఎవరో రోజుక మీరు పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చారట. అందరికీ అలా మాట ఇస్తూనే ఉంటా కదరా, అది నా పాలసీరా.
ఉన్నానని చెప్పేశారా? ఐసీయూస్ అంటే నమ్మకం లేని పార్టీ రాది. ఏంటి గురుగారు ఇలా ఇరుక్కున్నారు? ఏం చేయమంటారా? అది నా పాలసీరా? ఒకే డార్లింగ్ తో ఎప్పుడు ఉండలేనురా. గొప్ప లక్ష్యం అదే కదరా, అమలు చేస్తున్నాను. రే ఎగ్గిచ్చారా? వదిన, ఆయన నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు. లోపల ఇంకా మాట ఏంటిస్తుంది? తప్పకురా. కాదండి, అది టీవీలో ఎవరో మాట్లాడుతున్నారు, అది అంతే అనుకుని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ దేశానికి కావాల్సింది పంచాయతీ రాజ్. మీ జీవితాన్ని పండించేది పంచాయతీ రాజ్. పంచాయతీ రాజా అంటేనే అది రామరాజ్యం. మీకు భాగ్యాన్ని ఇచ్చే మహారాజే పంచాయతీ రాజ్. జనకరాజ్, కృష్ణరాజ్, నరసింహరాజు లాంటిది కాదు పంచాయతీ రాజ్. మీకు అదృష్టాన్ని ఇచ్చే ఒక భాగ్య రాజ్ అదే పంచాయతీ రాజ్. పంచాయతీ రాజ్ అంటున్నాడు, అది టీవీయే. అవునండి, దేశం సుభిక్షంగా ఉండాలంటే పంచాయతీ రాజ్. ఏంటి టీవీలో నచ్చేస్తుంది? అది అదే కరెంటు అప్పుడప్పుడు పోయి వస్తుంటుంది, అదే టీవీలో నచ్చి. టీవీలో కూడా వస్తుందా? ఏం కావాలన్నా వస్తుంది. కావాలి నమ్మిన వారికి అన్యాయం చేయదు. పంచాయతీ రాజ్. ఇప్పుడు మనం ఎక్కడున్నా? మనం కోతిలో పట్టుతున్నాం. కోతిలోనా? అవును, చాలా పెద్దదిగా ఉంది. అయ్యో, ఎంత పెద్ద కోతిలో చిక్కుపోయావే. ఇక్కడ నుంచి ఎలా బయటపడతాం? అబ్బా, పచ్చ ఆగిపోయింది. తెల్లారేదాకా ఇక్కడ నుంచి బయటపడలేం. అంతవరకు ఏం చేద్దాం? కథలు చెప్పుకుందా. ఏం కథలు? మన కథలు. ముందు నీ కథ చెప్పు. కానీ నిజం చెప్పు. నా కథ? అందులో చాలా మలుపులున్నాయి. అడుగడుగున అపజయాలు చూశాను. జీవితంలో నేను చాలా దెబ్బలు తిన్నాను. అయితే ఈ దెబ్బలు లేటెస్ట్. తర్వాత? పదో ఏటి అమ్మ నాన్నల్ని పోగొట్టుకున్నాను. నేను పుట్టడమే నేను చేసిన మొదటి తప్పు. నేను మా మావ ఇంట్లో పెరిగాను. ఆయన హైదరాబాద్ పక్కనే ఉన్న కాజీపేట్ లో పెద్ద డాన్స్ ట్రూప్ పెట్టారు. వాళ్ళ అబ్బాయికి నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. నా డాన్స్ ప్రోగ్రామ్ చాలా బాగుండేది, కానీ ఈ రోజుల్లో ఆ ప్రోగ్రామ్స్ ఎవరు చూస్తున్నారో? మనుషులే రావడం లేదు. కంపెనీ ఆడవే. నేను క్యాబరీ డాన్స్ మొదలు పెట్టాను. ఎన్నో ఊళ్ళు తిరిగాను. నా నాట్యాన్ని చూసే అన్ని కళ్ళు నాకు కళ్ళలా అనిపించలేదు. నన్ను తినేసేలా చూశాను, అతనంతటితో ఆగలేదు.
నన్ను చెడుగారు పట్టించాలని చూశాడు. హలో నువ్వు అర్థం చేసుకోకుండా పారిపోయి వచ్చేసావే, తెలివి తక్కువ. నిన్ను ఈ ఒకే ఒక పార ట్రిప్ తో 10 లక్షలు సంపాదించుకో. మర్యాదగానే చెప్పేది నేను నీకు మొగుండే కట్టుకున్న భార్యనే వేరే వాడికి అప్పగిస్తున్నావే? నువ్వు అసలు మగాడివేనా? మనిషివే కాని నువ్వు నాకెలా మొగుడు అవుతావురా? ఈ నిమిషం నుంచి ఆ బంధం చెడిపోయింది. నేను నీకు తాడి కట్టిన వాడిని. నువ్వు కట్టింది పసుపు తాడు కాదురా, నీకు బంధువులు ఎవరు లేరా? సికింద్రాబాద్ ప్రాంతంలో మా బామ్మ ఉండేది, ఆవిడ దగ్గర ఉందామని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆవిడ చనిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్య. లవర్స్ అనుకో ఎలా పట్టుకుని కలిపి Oh, my God.